2017లో ఎన్నికల సంఘం ఈవీఎం మిషన్లను ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అని చెప్పి ఒక పెద్ద సవాల్ విసిరితే ఆ సవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్వీకరించారు. 2017లో ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో ఆయన ప్రయోగం చేసి చూపించారు. అప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. ఈ డెమో చేసిన టైంకి వీవీప్యాట్లు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వీవీప్యాట్లు వచ్చాక కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే అని చెప్పి ఈ మధ్య ఢిల్లీలో ధర్నాకు దిగిన నిరసనకారులు ప్రయోగం చేసి చూపించారు. వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో చేసినట్టే ప్రోటోటైప్ ఈవీఎంను ప్రయోగానికి తీసుకున్నారు. ప్రోటోటైప్ ఈవీఎం అంటే ఇంకేమో కాదు, ఒరిజినల్ మిషన్ లాంటిదే. అంటే మనం ఓటేసే ఒరిజినల్ మిషన్ ఎలా తయారు చేస్తారో అలాగే ఐఐటిఎన్స్ దగ్గర తయారు చేసి దాంతో ప్రయోగం చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే యాపిల్, బనానా, వాటర్ మిలన్ ఈ గుర్తుల్ని పెట్టారు. యాపిల్కు ఒక ఓటు వేశారు, బనానా వాటర్ మిలన్లకు రెండేసి ఓట్లు చొప్పున వేశారు. ఓటు వేసినప్పుడు వీవీప్యాట్లో ఏ ఓటు వేస్తే అదే గుర్తు చూపించింది. కానీ కౌంట్ చేస్తే ఒకే ఒక ఓటు వేసిన యాపిల్కు 3 ఓట్లు పడ్డాయి, రెండేసి ఓట్లు వేసిన బనానా వాటర్ మిలన్లకు ఒక్కొక్క ఓటు మాత్రమే పడింది. వీళ్ళు కావాలనే యాపిల్ గెలిచేలాగా ఆ ఈవీఎంలో ప్రోగ్రామింగ్ని సెట్ చేశారు. ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఈవీఎంలలో ఇలాగే ప్రోగ్రామింగ్ చేయొచ్చు అనేది ఆ ప్రయోగం ద్వారా వాళ్ళు చెప్పిన విషయం. ఇలాంటి ప్రయోగాల్లో డమ్మీ ఈవీఎంలు వాడారు. ఒరిజినల్ ఈవీఎం మిషన్ను హ్యాక్ చేయడము అసాధ్యము అని చెప్పి ఎన్నికల సంఘం బలంగా చెప్తోంది. నిజంగా మన ఈవీఎంలు హ్యాక్ చేయలేనివిగా ఉండాలి అని చెప్పే మనమంతా కోరుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఈవీఎంల హ్యాకింగ్ మాత్రమే కాదు, మిషన్లే మిస్ అవ్వడం, ఈవీఎంలను తయారు చేసే సంస్థల్లో అధికార పార్టీ నాయకులు ఉండడం కూడా చాలా చాలా పెద్ద సమస్య. ఇక్కడ బీజేపీ నాయకులు ఉండడం మాత్రమే సమస్య కాదు, భవిష్యత్తులో వేరే పార్టీ అధికారంలోకి వస్తే తన పార్టీ వాళ్ళను డైరెక్టర్లుగా చేస్తుంది కదా. అందుకే ఈవీఎంలు హ్యాక్ అవ్వకుండా చూడడము, మిస్ అవ్వకుండా చూడడము, ముఖ్యంగా అన్ని అనుమానాలు తొలగిపోయేలాగా ఇన్వెస్టిగేషన్ చేయించడం రాజకీయ పార్టీలకు కూడా మంచిది. ఏమంటారు?